Hi, I am Upeksha. Upeksha Vantilla Swagatam Suswagatam. Today's recipe potato lachcha pakoda. So, friends, here's manam potato slice pakoda cheskunamu. Then, kavals na potatoes ilaga tokatis konin, you know, petkunanu, chooser kada, neat low, petteno, in the kante, nalaga ipotega vati. Put manam potatoes this koni, slices lak cheskunamu. So first manam ilanti blade untadu kadandi intlo andar intloni teeskoni potatoes ni ippudu manam iga chinna dantloni ilaga cheskovali slices laga meliga ila cheskovali nemmadi nemmadiga chustunnaru kada vastadi inka kuda chestanu idi manam water lo veskovalandi endukante color maaripothadu kada potatoes vi salt veskoni konchu vennillo veskunnamu. So, చూసారు కదా ఆలూ ఇలా వచ్చిందండి మొత్తం ఆలూ అన్ని చేసుకున్నాను 2 3 టైమ్స్ వాష్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం salt ఇందులో యాడ్ చేద్దాము 1 టీస్పూన్ యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఒక 10 నిమిషస్ సో ఇప్పుడు 10 నిమిషస్ అయిపోయిన కదండి ఆలూని మొత్తం నీరు మొత్తం బయటికి పోయేటట్టు ఇలాగా గట్టిగా పిండుకోవాలి పిండుకొని మొత్తం ఒక బౌల్ లో తీసుకుందాము చూసారు కదా చూడండి ఇదిగోండి మొత్తం స్క్విచ్ చేసుకున్నాను వాటర్ అంతా ఇలాగా మొత్తం చేసుకున్నాను ఫస్ట్ మనం కార్న్ పౌడర్ వేసుకున్నాము 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను 1 టీ స్పూన్ కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ వేస్తున్నాను ఇప్పుడు బేసన్ వేసుకుందాము 2 టీ స్పూన్ వేసుకున్నాం ఇప్పుడు మనకి కరకరలాడుతదండి బేసన్ వేసుకుంటే ఇప్పుడు నెక్స్ట్ గరం మసాలా పౌడర్ వేసుకుందాము 1 టీ స్పూన్ వేసుకుందాం 1/4 చిన్న స్పూన్ ఉంటది కదా స్పూన్ ఇప్పుడు మనం ధనియాలు జీలకర్ర పౌడర్ కూడా వేసుకుందాము 1/4 టీ స్పూన్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను కొరియాండర్ కూడా పెట్టుకున్నాను కట్ చేసి ఇలాగా ఇది కూడా వేసుకుందాం లాస్ట్ లో salt వేసుకుందాం మన టేస్ట్ తగ్గట్టు 1/4 టీ స్పూన్ వేస్తున్నాను ఆల్్రెడీ మనం వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది కొంచెం ఇప్పుడు మనం మిక్స్ చేసుకుందాం మొత్తం సో అన్నీ మిక్స్ చేశాక చూసారు కదా లచ్చ పకోడాకి ఇలా మిక్సర్ ఇలాగా మిక్స్ అవ్విందండి మొత్తం ఇప్పుడు మనం కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని పకోడీలు ఫ్రై చేసుకున్నట్టే చేసుకుందాము కొంచెం కొంచెం తీసుకొని వేసుకుందాం పకోడీస్ లాగా ముందు ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత సిమ్ చేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పుడే మనకి మెల్లమెల్లగా 3 నిమిషస్ తర్వాత మొత్తం కలుపుకుందాం ఒకసారి అండి చూసారు కదా కొంచెం గోల్డెన్ అయ్యేవి ఇంకొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు రెడ్డీస్ వచ్చిన వరకు ఫ్రై చేసుకుందాము పకోడీలు లచ్చా పకోడీలు సో ఇప్పుడు చూసారు కదా గోల్డెన్ బ్రౌన్ మనకి పకోడీస్ వచ్చేసాయి ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్ లో తీసుకుందాము వేడి వేడి హాట్ హాట్ లచ్చా పకోడా ఇస్ రెడీ అండి పొటాటో లచ్చా పకోడా సో హాట్ హాట్ గా పొటాటో లచ్చా పకోడా ఇస్ రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎంత టేస్టీగా కనిపిస్తుందో ఎంత క్రిస్పీగా కూడా వస్తుంది చూడండి సో మీరు కూడా ట్రై చేసి కామెంట్లో నాకు ఒకసారి చెప్పండి ఎలా వచ్చిందో సో ఫ్రెండ్స్ ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఓకే ఫ్రెండ్స్ బై బై